కామద్గర్ భాగ్యనగర్ అధ్యక్షుల ఎన్నికలు జరిగాయి. కామద్గర్ ప్రాంతం భాగ్యనగర్ పద్మశాలి తెలుగు సేవా సంస్థ నూతన అధ్యక్షుల ఎన్నికలు జోరుగా జరిగాయి. ఇంతకు ముందు భాగ్యనగర్ పద్మశాలి తెలుగు సేవా సంస్థ అధ్యక్షులుగా ఆడేపు రాజేశం గారు ఉండే 3 సంవత్సరాల కాలపరిమితం పూర్తి కావడం వల్ల మళ్ళీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సంవత్సరం భాగ్యనగర్ పద్మశాలి తెలుగు సేవా సంస్థ అధ్యక్షుల ఎన్నికలలో 2 అభ్యర్థులు నిలబడ్డారు. మొట్టమొదటి వ్యక్తి ఆడేపు రాజేశం, 2వ వ్యక్తి దూస రవికుమార్. భాగ్యనగర్ పద్మశాలి తెలుగు సేవా సంస్థలో 290 ఓటర్లు ఉన్నాయి. రాజేశం మరియు రవికుమార్ ఎవరు అధ్యక్షులు అవుతారు అని సస్పెన్స్గా మారింది. ఈరోజు ఎన్నికల భాగ్యనగర్ సంఘంలో జరుగుతున్నాయి. ఆ ఎన్నికలను పరిశీలించడానికి అఖిల పద్మశాలి సమాజం B1D అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని, కార్యాధ్యక్షుడు రాజు గాజంగి, న్యాయదాన కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎల్గేటి, సమాజం కమిటీ సభ్యులు డాక్టర్ చందా రాజమల్లయ్య, భరత్ గాలిపల్లి మరియు తదితరులు ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి సమాజం నడుపుకుంటూ వచ్చినాము. ఎజెండా ఏంటిదంటే 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ చేయాలి అని ఎజెండా. ఆ ఎజెండా ప్రకారం ఎలక్షన్ పెట్టాము. ఈ ఎలక్షన్ లోపల ఇద్దరం పోటీ చేస్తున్నాము. పేరు చెప్పండి. ఇద్దరు ఆడేపు రఘుపతి రాజేశం, దూస రవికుమార్. వాళ్ళ ఇంటి పేరు, తండ్రి పేరు గంగారాం కావచ్చు. మీ ఇద్దరు భారీగా ఉన్నారు, మీ ఇద్దరు నిలబడుతున్నారు, గెలుస్తున్నారు అంటే ఎవరు గెలిచే అవసరం ఉంది సార్? ఎవరు గెలిచే అవసరము అంటే ఇప్పుడు మనం దానికి ఏమీ చెప్పలేము. ఈ ఎలక్షన్ పూర్తి అయిన తర్వాత దాన్ని ఏర్పడుతుంది. దీనిపై చాలా చర్చ జరిగింది గత కొన్ని రోజుల నుంచి. అఖిల ప్రదర్శన సమాజానికి కూడా మీరు లెటర్ ఇచ్చారు, అన్ని జరిగాయి, ఎలక్షన్ అని ఎలక్షన్ చేపిస్తున్నారు కాబట్టి అందరు ఖుషిగా ఉన్నారా? అందరు ఖుషిగానే ఉన్నాము, ఎలాంటి టెన్షన్ ఏం లేదు మాకు. గత 20 సంవత్సరాల నుంచి సమాజం డెవలప్ చేశాము, అదే ప్రకారంగా ముందు అదే ప్రకారంగా డెవలప్ చేయాలని నా యొక్క కోరిక. ఆ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నందుకు చాలా సంతోషం. నన్ను అందరూ నన్ను కూడా నిలబడమన్నారు. రవీందర్ కాషాయ కుక్ల, నేను ఇంతవరకు కూడా పెద్దమస్థానం చేసిన 4 సంవత్సరాలు. అటు తర్వాత నా దగ్గర సెక్రటరీగా చేసినటువంటి దూస రవికుమార్ గారు ఛాన్స్ అడిగిండు. ఆయన కూడా నేను పెద్ద మనసుతో ఇవ్వడం జరిగింది. పెద్ద సంఖ్యలో దూస రవికుమార్ గెలిస్తే కొంచెం నూతనంగా ఉంటుందనేటువంటిది నా అభిప్రాయం, కోరిక. చాలామంది కూడా ఈ అభిప్రాయాన్ని మెచ్చుకున్నారు, సంతోషంగా ధైర్యంగా ఇచ్చినందుకు. నేను ఇచ్చినటువంటి ఈ పదవి గెలవాలని, రవికుమార్ కూడా ముందు నేను చేసిన ఆశయాలు కొన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ అనుభవంతో ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు నా ఉద్దేశం, నా పట్టుదలతోనైతే ఈ ఇద్దరం ఉన్నాం కాబట్టి దూస రవికుమార్ గారు గెలుస్తారనేటువంటి అభిప్రాయం నాలో ఎక్కువ ఉంది. అది భగవంతుని ఆశీస్సులు, ఆ సమాజం పెద్దల యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సందేశం స్థానిక ప్రజలకి ఇంత కొత్తగా గెలిచిన తర్వాత కూడా కొంతమంది యువకులను కూడా కొంచెం మంచి మార్గంలో నడిపించి వాళ్ళకు కూడా ఒక పెద్ద మనిషి యొక్క ఉదను, వాళ్ళ ఉన్నటువంటి ఉద్దేశాలు తెలుపుకొని వాళ్ళకు కూడా కొన్ని తెలియజేసి ముందు భవిష్యత్తు వాళ్ళకు కూడా ఎలా బ్రతకాలో, ఎలా సమాజం అంటే విలువలు ఎలా కోల్పోవద్దో ఆ ఎక్తను, ఆ గొప్పతనాన్ని యువతకు కూడా నేర్పాలని, యువత పెద్ద మనుషులు కలిసి అందరూ కలిసికట్టుగా ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాను. నిలబడ్డాము, మేము గెలిస్తే ముందుగా చాలా డెవలపింగ్ చేయాలని మా ఆలోచన. ఒక పెద్ద యువక మండలిని తయారు చేయాలని మా ఆలోచన. ఇంతకుముందు యువక మండలి లేకుండే, కానీ భాగ్యనగర్లో ఒక యువక మండలిని పెద్దగా తయారు చేయాలని, తయారు చేసి వాళ్ళతో అభివృద్ధి చేయించాలని, సమాజాన్ని అభివృద్ధి చేసి చాలా కార్యక్రమాలు చేపట్టాలని మా అభిప్రాయం. గెలిస్తే అంటున్నారు, ఓడిపోతే గిట్లా? ఓడిపోయినా గెలిచినా కానీ కార్యక్రమాలు అన్నిటికీ మేము అటెండ్ ఉండి అభివృద్ధి చేయాలని మా అభిప్రాయం. కుక్కల గారు ప్రమోట్ చేశారు కాబట్టి ఆయనకు చాలా చాలా సంతోషము. ఆయన కుక్కల గారు ఇంతవరకు అధ్యక్ష ఉన్నప్పుడు నేను కార్యదర్శిగా పనిచేసినాను. ఇప్పుడు కుక్కల గారు నన్ను అధ్యక్షగా మీరు ఉండాలి, కొత్తగా కొత్త కొత్తగా డెవలప్ కావాలి, కొత్త కొత్తలు రావాలని ఆయన ఉద్దేశంతో నేను కొత్తగా వచ్చి ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి ఎలక్షన్ నిలబడడం జరిగింది. ఈ తర్వాత గెలిస్తే చాలా సంతోషం, గెలిచినాక కూడా సార్ చాలా చాలా కార్యక్రమాలు చేయాలని మా ఆలోచన. మాజీ అధ్యక్షుడు కుక్కల గారిని చాలా అదే మాటలు చేశారు, ఎందుకంటే ఆయన ఒత్తిడి చేశాడని కాబట్టి అని ఏమంటున్నారు? ఆయన ఒత్తిడి చేశారు, ఆయన కూడా మనకు చాలా సపోర్ట్ చేసి అధ్యక్షగా నువ్వు నిలబడు, నీకు నేను సపోర్ట్ ఉన్నాను, ప్రతిదాని కూడా నేను సపోర్ట్ ఉంటాను, నీకు నేను వెన్నంటే ఉంటానని ఆయన చాలా సందర్భాల్లో కూడా నాకు చెప్పిండు. చాలా వెనుక సపోర్ట్గా ఉండి నన్ను ముందడు నడిపిస్తున్నారు. తెలుగు సేవా సంఘం, ఎందుకంటే అఖిల పద్మశ్రీ సమాజం అనుబంధం ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, స్థానిక ఎన్నికలు పెద్ద మనుషులు ఏమంటుంది సార్?
చాలా పెద్ద ఎత్తున ప్రతి 3 సంవత్సరాలకు ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. అదే ప్రకారంగా ఇప్పుడు స్థాయి ఈ సంస్థ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయో మేము చూడడానికి ఇక్కడికి ప్రత్యక్షంగా అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు భరత్ గారు వివిధ పదాధికారులు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తున్నాము. చాలా చక్కటి వ్యవస్థ వారు చేశారు. 290కి అంచనగా సభ్యులు ఉన్నారు. అందులో 110 వరకు ఇప్పటివరకే ఓటింగ్ అయింది. సగం సమయం సుత అయిపోలేదు. చాలా చక్కగా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు. పోటీ పోటీగా ఇద్దరు సుత కలిసిమెలిసి వాతావరణంలో ఇప్పుడు మాకు ఇద్దరు కలిశారు. ఇద్దరు సుత ఆనందంగా ఉన్నారు. ఎవరు గెలిచినా కానీ మన సమాజ అభివృద్ధి గురించి పనిచేస్తామన్నట్టు వాళ్ళ భావన కనబడుతుంది. పద్మశాలి తెలుగు సేవా సంస్థ వీళ్ళ సంస్థ సపరేట్ రిజిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుండి మనకు 5 ప్రతినిధులు అఖిల పద్మశాలి సమాజంలో మనము తట్పుడారి పుడారిగా వాళ్ళు ఉంటారు. ఈరోజు వారి యొక్క స్థానికంగా వారి యొక్క అధ్యక్షుల యొక్క ఎన్నికలు వాళ్ళు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇందులో ఇద్దరు మన యొక్క పద్మశాలి బాంధవులు పోటీలో అధ్యక్షులుగా ఉన్నారు. వారందరికీ కూడా అఖిల పద్మశాలి సమాజం తరఫున వారికి అభినందన తెలుపుతూ ఉన్నాను. ఎవరు గెలిచినా ఎవరో ఒకరే గెలుస్తారు కనుక ఆ తర్వాత ఎన్నికల తర్వాత కూడా అందరూ కలిసిమెలిసి ఇక్కడి సమస్యలు అదేవిధంగా సమాజ అభివృద్ధికి పాటుపడతానని నమ్ముతూ ఉన్నాను. చాలా చక్కటి నిర్వహణ, ఎంతో ప్రణాళికాబద్ధంగా ఒక క్రమబద్ధికలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యొక్క ఎన్నికలు చాలా పీస్ఫుల్గా కావాలని 5 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ఉంటారని చెప్పారు. ఇప్పటివరకు సగం పోలింగ్ కూడా జరిగినది. అందరికీ కూడా మరొకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ సమాజ ఐక్యత ముఖ్యం. కాబట్టి అందరం కలిసి ఒక ఏకతాటిపై ఉంటూ ఐక్యతగా ఉంటూ మన యొక్క సమాజ అభివృద్ధికి పాటుపడాలని నేను అందరినీ. గత 3 నెలల నుండి ఈ ప్రక్రియ గురించి చర్చ జరుగుతుంది. ఆ ప్రొసీజర్ చేయడానికి మన అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు శ్రీ పుట్టవర్తిని రామకృష్ణ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు గాజంగి గారు వచ్చి ఎలక్షన్ ప్రక్రియ జారీ చేయాలని మాకు సూచించారు. మేము ఆ ప్రక్రియ అఖిల పద్మశాలి సమాజం తరపున భాగ్యనగర్ పద్మశాలి తెలుగు సేవా సంస్థ ఇక్కడ మాజీ అధ్యక్షులు ఎవరైతే ఆడే రాయేశం ఇతనికి మేము చెప్పడం జరిగింది. అదే మాదిరిగా అతడు ప్రొసీజర్ ఫాలో అయింది. ఎన్నిక తేదీ ఇవాళ 5వ తారీఖు రోజున నిర్ణయం అయింది. ఈ ఎలక్షన్ రోజు ఎవరైతే ఇద్దరు ముఖ్యంగా అభ్యర్థులు ఉన్నారో ఆడేపు రాయేశము మరి దుసర్ రవి, వీరిద్దరు ఆడేపు రాయేశం గారు పులి గుర్తుతోటి, దుసర్ రవి విమానం గుర్తుతోటి ఎన్నిక చేస్తు నిలబడ్డారు ఎన్నికల్లో. ఈ ఓటమి గెలుపు అనేది ఉంటుంది. ఇవాళ ఏదైతే నిర్ణయం అయిన తర్వాత కూడా ఇద్దరు ఇరుపక్షాలు ఒక్కటయ్యి ఎలాంటి భేదాలు విభేదాలు పెట్టుకోకుండా మన సమాజం అంటేనే ప్రశాంతం, సమాజం లోపల అందరు ఏకదాటిగా ఒక తాటిపైన వచ్చి అందరూ యథావిధిగా మళ్ళీ ఉండి మన సమాజాన్ని ముందుకు జరిపాలని నేను అఖిల పద్మశాలి సమాజం న్యాయదాన కమిటీ మరి కమిటీ సభ్యుల తరఫున అందరికీ కోరుతున్నాను.